ఆంధ్రప్రదేశ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వం తరపున రైతులకు అండగా నిలుస్తామని ధైర్యాన్ని ఇస్తున్నారు. మరో 3-4 రోజుల్లో ఇవన్నీ కూడా సెట్ కూడా అవుతాయి. అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి రాక మునుపు స్వర్ణముఖిలో జరిగిన ఆ బ్రీచ్ కారణంగా ఏ రకంగా ఇది జరిగిందో కూడా చూడడం జరిగింది. దానికి మళ్ళీ పర్మనెంట్ గా ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎత్తకమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి ఒక హై లెవెల్ బ్రిడ్జ్ ఇక్కడ కడితే బాగుంటుంది, దానికోసమని చెప్పి 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ హై లెవెల్ బ్రిడ్జ్ కట్టవలసిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది అని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ హై లెవెల్ బ్రిడ్జ్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక జిల్లాలోని మిగిలిన వర్క్లన్నీ కూడా ఏదైతే నష్టాలు జరిగాయో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. కొన్ని కొన్ని ట్యాంకులు, దాదాపుగా 110 ట్యాంకులు బ్రిడ్జెస్కు దాదాపుగా 2500 ట్యాంకులు జిల్లాలో దాదాపుగా ఉంటే 110 ట్యాంకులు కొంచెం కొన్ని కొన్ని చోట్ల బ్రిడ్జ్ అయినాయి. వాటిని రిపేర్ చేయించే కార్యక్రమాలు, రోడ్లను రిపేర్ చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో టెంపరీగా ఏమేమైతే చేయాలో అవన్నీ కూడా వెంటనే వర్కులు స్టార్ట్ చేసి టెంపరీగా దాన్ని పునరుద్ధరించే కార్యక్రమానికి వెంటనే శ్రీకారం చుడతాం. దాదాపుగా ఈ టెంపరీ రిలీఫ్స్కు సంబంధించి ఈ రోడ్లు అయితేనేమి, ఈ ఆర్డబ్ల్యూఎస్ఎస్ అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్ అయితేనేమి, ఈ ఆర్ఎన్బి అయితేనేమి, పంచాయతీరాజ్ రోడ్లు అయితేనేమి, ఇరిగేషన్ చిన్న చిన్న ట్యాంకుల రిపేర్లకైతేనేమి, ఈ జిల్లా నుంచి దాదాపుగా 32 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రపోజల్స్ వచ్చినాయి. వీటినన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన వెంటనే మొదలు పెట్టించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటే ఒకటి తెలియజేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం మీది అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది.